అన్న ఒకటే వీడియో తీనా బిట్లు బిట్లు తీన ఈరోజు ఢిల్లీలో అంబేద్కర్ విక్రమ్ దగ్గర మాలల జయసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తా ఉన్నాం. మాలల జయసి ఇప్పటికి 11వ రోజుకు చేరుకుంది నిరసన దీక్షలు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది సుప్రీంకోర్టు అనుకుంటా ఉన్నాం. ఎల్వి రమణ గారు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నేను సుప్రీంకోర్టు జడ్జిగా అయ్యేవాడిని కాదని చెప్పారు. పార్లమెంటు లో 1/3 మెజార్టీ బిల్ పెడితే పాస్ అవుతుంది తప్ప ఇది సుప్రీంకోర్టుతో కాదు, ఈ ఎస్సీ వర్గీకరణ కాలం చెల్లినట్టు వర్గీకరణ అని చెప్పి పైమెంట్ కమిటీ కొట్టేసింది. కాలం చెల్లినట్టు వర్గీకరణను పట్టుకొని ఆధిపత్య కులాల రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా మా అన్నదమ్ముల మధ్య పంచాది పెట్టడం కోసం, వాళ్ళ యొక్క రాజ్యాధికార పీఠాల కోసం కూర్చోటం కోసం మమ్మల్ని విడగొట్టాలని ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ప్లే చేస్తా ఉన్నారు. మేము ఎందుకు ఈరోజు న్యాయస్థానాన్ని గౌరవిస్తా ఉన్నాం, ఈరోజు కళ్ళకి గద్దలు పట్టుకొని ఎందుకు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము ఎల్వి రమణ గారికి తెలవాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఎల్వి రమణ గారు. ఎందుకు అంటే ఇది కాలం చెల్లిన వర్గీకరణ అని చెప్పి గవర్నమెంట్ కమిటీ మీ సుప్రీంకోర్టు జడ్జిని కొట్టేశారు కదా, మళ్ళా మీరు నోటీసులు కేంద్రానికి రాష్ట్రాలకు పంపడం ఇది హేమైన చర్య, మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. న్యాయస్థానాన్ని గౌరవిస్తా ఉన్నాం, సేమ్ టైం భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించాలని మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడైతే ఏదైతే ఉన్నదో 15% ఉన్నటువంటి రిజర్వేషన్ సరిపోదు, పెరిగిన జనాభా తమాషా ప్రకారం 18% పెంచాలి, ఏబిసిడి కాదు ఏటు జడి కావాలని చెప్పి మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, అదే విధంగా సుప్రీంకోర్టుకి విన్నవిస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే మా సోదరుడు పిల్లేశారో దానికి వ్యతిరేకంగా మా మాలల జయసి ఆధ్వర్యంలో మేము కూడా సుప్రీంకోర్టులో పిల్లైపోతామని తెలియపరుస్తా ఉన్నాం. మాలలారా ఏకం కండి, ఇప్పుడు మీరు బయటికి రాకపోతే మీ పిల్లల భవిష్యత్ పరిస్థితికంగా మారబోతుంది. ఉద్యోగులారా, మేరావులారా, కవులారా, కళాకారులారా, ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో భవిష్యత్ మీ పిల్లల భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంటది. మేము ఎంతకని ఉద్యమాలు చేసినా మీరు సహకరించకపోతే మీ పిల్లల భవిష్యత్తుకి మీరే కారణమవుతారు కాబట్టి హలో మాలా చలో డీ కార్యక్రమం 11వ రోజు విజయవంతంగా చేసుకున్నటువంటి మా బోల అరుణ్ కుమార్ అన్న జాతీయ అధ్యక్షులు, మా పసుల రామూర్తి అన్న రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మా యనమల రాజ్ కుమార్, మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మా యొక్క మా చిక్కుడు గుండాల గారు నాయకత్వంలో, మా అక్క మరి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు అక్క లక్ష్మక్క గారు, మరి అందరు కూడా నాయకత్వంలో మీ అందరూ
చేశాం ఏపీ భవన్ దగ్గర నిరసన కార్యక్రమం చేశాం మరి రేపు హైదరాబాద్ లో మేము భవిష్యత్ కార్యచరణ ప్రకటించబోతామని తెలిపేసి ముగిస్తామన్నాం జై భీమ్ జై పీవీ రావు అమర్ హై పీవీ రావు